ప్రశ్నించాలో తెలుసుకోవాలి. ప్రశ్నించలేదా మనకు న్యాయం అవుతుంది. ఎవరో ఏదో చేస్తారని, ఎవరో కేసు పెడతారని, ఏం కేసు పెడతారు, ఏం చేస్తారు, కేసు పెట్టి తీసుకోబోతారు, తీసుకోబోతారు, జైల్లో పడేస్తారు. 2 నెలలు ఉంటాము, 2 నెలలు ఉంటాం, మళ్ళీ రానా బయటికి, మళ్ళీ వచ్చినాక చూసుకోమా, చూసుకుంటే బాగా చూసుకోమా అవుతున్నారు. మరి అంత పిల్లలు ప్రాణాలు ఇచ్చినప్పుడు, పిల్లలు ప్రాణాలు ఇచ్చినప్పుడు లేనప్పుడు మనకు మనకెందుకు ఈ జీవితం మీద ఉంటుంది? 8 సంవత్సరాలు పెడతాం మనం. ఆల్రెడీ 43, 48, 50 సంవత్సరాలకు వచ్చింది రోజు. రాబోయే పిల్లల కోసం ఆలోచన చేయాలి, అందరం ఐక్యతగా ఉండాలి, మన ఆలోచన విధానాన్ని మానుకోవాలి. సంబంధించిన పిలుపుని గౌరవించాలి. ఎప్పిన జెండా కింద పెట్టద్దు, ఎప్పిన పిలికిని కింద పెట్టద్దు. మాట్లాడినప్పుడు తెలంగాణ అవమానాల మీద మాట్లాడండి, మాట్లాడినప్పుడు తెలంగాణ ప్రమోషన్ల మీద మాట్లాడండి, మాట్లాడినప్పుడు అధికారులు చేస్తున్న వేధింపుల గురించి మాట్లాడండి, మాట్లాడినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల పైన ఖర్చు కోరింపు చర్య చేస్తే మాట్లాడండి. అదకండి, బదలకండి, రండి, మీరు రండి, మీరేస్తా, మీరు, మేము, మేము, మనము, జనము, మనమందరం ప్రబంధనమే నిండిపోయాలి. కానీ ఇక్కడ కూడా ఇంకా మళ్ళీ మళ్ళీ చేయ అవకాశం ఉండద్దు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ అందరి పక్షాన మళ్ళీ ఒకసారి వేడుకుంటా ఉన్నా. మళ్ళీ ఒకసారి గౌరవంగా బద్దం పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులకు అందరికీగా మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ నాయకత్వ ఉద్యోగుల బతుకులు, చిన్న బతుకులు, మా బతుకుల పైన ఆలోచన చేయండి, మా సమస్యలు పరిష్కారం చేయండి. అక్కడ పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తీసుకొని రండి, అమరవీయ ఆశయాలను గౌరవించండి, ఉద్యమకారులను పిలవండి, మాట్లాడండి. మీరు గౌరవంగా ఉండండి, మేము గౌరవంగా ఉంటాం. బ్రోకర్లను బయట పంపియండి, అందరం కలిసి రాష్ట్రాన్ని మరింత గట్టిగా చేద్దాం. మరి ఇంత మంచి సభ ఆర్గనైజ్ చేసిన ఎంఎన్జీ క్యాన్సర్ హాస్పిటల్ అధ్యక్ష కార్యదర్శులకు, కార్యవర్గానికి, అందరికి కూడా పేరు పేరున జిల్లా పక్షాన శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నా. ఇట్లాంటి ఉద్యమ స్ఫూర్తి ఉన్నంత వరకు హైదరాబాద్ జిల్లాకి ఇక్కడ ధోకా లేదు. ఖచ్చితంగా మనం ఈ ఉద్యమాలను ఇంట్లో కొనసాగిద్దాం. రేపు జరగబోయే మీటింగ్ రేపు గాంధీ హాస్పిటల్లో మీటింగ్ ఉంది, దయచేసి దూరం అని అనుకోవద్దు. 1 గంట సేపు టైం తీయండి, మీకోసం కాదు, మీ పిల్లల కోసం టైం తీయండి. ఈ సమాజంలో మనం గౌరవంగా బతకడానికి టైం తీయండి. ఈ సమాజంలో ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బతుకులు ఇట్లా అయిపోయినాయని ఆలోచన చేసే విధంగా టైం తీయండి. నేను ఒక్కరిని పోతూ ఏమవుతుంది, నేను ఒక్కరిని పోకుంటూ ఏమవుతుంది అనుకుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. నేను కూడా ఉన్నత స్థాయికి పోయే అవకాశం ఉన్నప్పుడు అది కూడా కూలిపోయినా, జీవితం మీద మళ్ళీ నాకు ప్రవేశం రాదు. ఎందుకు రాదంటే మీకు మాట ఇచ్చిన, నేను చిన్న సున్నితకు మాట ఇచ్చిన, నేను ఉన్నత కాలం ఉద్యమిస్తా అని చెప్పిన ఆ మాట మీదకు కట్టుబడి ఉన్నా. అందు గురించి ప్రమోషన్లు తీసుకోలే, అందు గురించి రాజకీయంలో అవకాశం ఉన్న పిల్లలకి ఎక్కడ కూడా పోలే. ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిన తర్వాత మీతో మాట్లాడటం నేను నిర్ణయం తీసుకుంటా అన్నా, అదే మాట కట్టుబడి ఉన్నా. మీరు కూడా దయచేసి, మీరు, నేను, మనము మీ ధైర్యంతోనే నేను ముందు నడుస్తున్నాను.